టీడీపీకి మరో అభ్యర్థిని ఇస్తున్న జగన్. ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పు పలు నియోజకవర్గాలలో విపక్ష టీడీపీకి వరంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన నియోజకవర్గాలతో పాటు ఇప్పటి వరకు ఇన్ఛార్జీలను ఖరారు చేయని నియోజకవర్గాల్లోనూ కొత్త అభ్యర్థులు దొరుకుతున్నారు. దీంతో టీడీపీ ఆ మేరకు హ్యాపీగా కనిపిస్తోంది. అంతేకాదు వీరికి టికెట్లు ఖరారు చేసేందుకు ప్రకటనను కూడా వాయిదా వేసుకుంటూ వస్తోంది. తాజాగా రాయలసీమలోని ఎస్సీ రిజార్డ్ నియోజకవర్గం నందికొట్కూరులో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే తొగురు ఆర్ధర్కు ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా మరోసారి అవకాశం దక్కలేదు. తాజాగా ప్రకటించిన ఇన్ఛార్జీల మార్పుల్లో నందికొట్కూరుకు డాక్టర్ సుధీర్కు అవకాశం కల్పించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆర్ధర్కు సీటు దక్కదని తేలిపోయింది. దీంతో వైసీపీపై ఆగ్రహంగా ఉన్న ఆయన సీఎం జగన్తో పాటు నియోజకవర్గంలో తనకు ఇబ్బందిగా మారిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. పేరుకే తాను ఎమ్మెల్యే అని, పెత్తనమంతా బైరెడ్డిదేనని ఆర్ధర్ తెలిపారు. ఈ విషయం అడిగినందుకు తనకు టికెట్ నిరాకరించారన్నారు. చాలా దళిత నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉందన్నారు. తనకు అధికారం ఇస్తేనే టికెట్ ఇవ్వమని జగన్ కోరినట్లు ఆర్ధర్ వెల్లడించారు. 4 ఏళ్లుగా మిమ్మల్నే నమ్ముకున్నాను, నా మనోభావాల్ని పరిగణలోనికి తీసుకోమని చెప్పానన్నారు. నా గ్రాఫ్ బాగానే ఉందని ఐపాక్ ప్రతినిధులు, జిల్లా సమన్వయకర్త కూడా చెప్పారని, అయినా టికెట్ ఇవ్వలేదని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. నందికొట్కూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే ఆర్ధర్ ఇప్పుడు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసే భేటీలో టీడీపీలో చేరికను ప్రకటించే అవకాశం ఉంది. తనను పొమ్మనలేక పొగబెట్టిన వైసీపీకి షాక్ ఇచ్చేలా టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి కావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని తనను ప్రలోభ పెట్టినట్లు ఆర్ధర్ వెల్లడించారు. టీడీపీకి కూడా ఇక్కడ బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఆర్ధర్ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.